తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖులు నివాళులర్పించారు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ ఉదయం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ ఇతర కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసా జ్ఞానేశ్వర్ పోలిట్ బూరే సభ్యులు రావుల రెడ్డి తదితరులు నివాళులర్పించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ అంచలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడుగా ఎదిగారని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి తెలుగు బిడ్డకు ఆత్మవిశ్వాసం కల్పించారని అన్నారు టీడీపీకి పునర్వైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని బాలకృష్ణ సూచించారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నటరత్న అందమూరి తారక రామారావు గారి ఈ వర్ధంతి సందర్భంగా ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను మరి ఒక నటుడిగా ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మరి నటిస్తుంటే సినిమా రంగంలోకి వచ్చి పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి జానపదాలు జాబులీలు పాడాయి అలాగే సాంఘికాలు సామాజపర గమనాలు అయ్యాయి పద్యం బదులెక్కింది అలాగే పాట నా నాటు కట్టింది అలాగే కళామ తల్లి కల కలకలలాడింది కన్నుల పండుగ చేసుకుంది గలగల నవ్వింది మనం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికినట్టు చూసిన అటువంటి నటధీరుడు అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు అలాగే పరకాయ ప్రవేశం చేసి అణు అణువులో పాత్రలను జీర్ణింపు చేసుకుని ప్రతి పాత్రకి జీవం పోసిన ధీరశాలి ఎక్కడ కూడా కనబడ్డు అని సగర్భంగా నేనే కాదు ఎవరైనా ఒప్పుకోక తప్పదు